హై వ్యూవర్స్, ఈరోజు ఫిబ్రవరి 22 మన తారక రత్న మనం చనిపోయాడు కదా పాపం, అతనికి ఈరోజు జయంతి అన్నట్టు. 1983 ఫిబ్రవరి 22 జన్మించడం జరిగింది నందమూరి మోహన్ కృష్ణ శాంతికుమార్ దంపతులకి. ఒక్కగానే కొడుకు అంటే తనకు ఒక చెల్లి ఉంది, అమ్మాయి పేరు రూప. సో మన తారకరత్న విషయంలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అన్నప్పుడు, ఆయన గతంలో యాక్షన్ సినిమాలలో భద్రాద్రి రాముడు కొంచెం హిట్ తాకుట ఓటర్ నెంబర్ కుర్రాడు, తర్వాత తారకరత్న యావరేజ్, తర్వాత భద్రాద్రి రాముడు వచ్చేసి కొంచెం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ భద్రాద్రి రాముడిలో ఈయనతో పాటు ఒక అమ్మాయి నటించింది హీరోయిన్గా, ఆమె గురించి చెప్తున్నా. ఆమె ఎవరో తెలుసా? ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క భార్య, ఆమె రాధిక. ఓకే, రాధిక కుమారస్వామి. సో మీకు అర్థమైంది కదా, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. కర్ణాటకకి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారస్వామి ఉన్నారే జేడిఎస్ పార్టీ, ఆ కుమారస్వామి యొక్క భార్య రాధిక. వాస్తవానికి ఈమె సినిమాలో నటిస్తున్న సందర్భంలో హీరోయిన్గా చేస్తుంది, బట్ ఇక్కడ అంత గొప్ప ఆఫర్లు ఏమి రాలా, కన్నడలో కూడా సినిమాలు చేసింది. ఆ మూమెంట్లో ఆమెకి కుమారస్వామికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. వార్త వచ్చిన కొద్ది రోజులకే ఇక ఇలా కాదని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. సినిమాలో అయితే అంత గొప్పగా రాలేదు, బట్ ఈమె వచ్చేసి ప్రజెంట్ బిజినెస్ కొరిసిన నిర్మాతగా ఆ వేళ ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక కుమారస్వామి సినిమాలు అవి ఆ బిజీ ఆయన. సో మన తారకరత్న పక్కన ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య నటించింది అని చెప్పడం చిన్న ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ పర్పస్ కావచ్చు, అంతే.